హిందూయిజం మీద ఆయన నమ్మకం పోయింది. హిందూగా పుట్టినప్పటికీ ముస్లిం అయ్యారు. ముస్లిం అయ్యారు కానీ దాంట్లో ఆయనకి ఏమీ దొరకలేదు. క్రీస్తు వైపు తిరుగుదామంటే మన డినామినేషన్లు, మన చర్చెస్ల గొడవలు, మన చర్చెస్ల రాజకీయాలు ఆయన నచ్చలేదు. సువార్త బాగుంది కానీ నచ్చలేదు. ఓకే, అక్కడ ఆకలి బుద్ధిజం చూద్దాం అనుకుంటూ అందరికి వెళ్ళారు. అది చూస్తున్నారు. నాకు ఆయన ఫ్రెండ్ అయ్యారు, డాక్టర్ నిస్సార్ గారి ద్వారా అనుకుంటాను. మొత్తానికి ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఆయన ప్రతి డౌట్ నేను ఏదో ఒక ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఆయన కవిత రాశారనుకోండి, ఆ కవితలో మాటలు సరిపడా వాక్యాలన్నీ ఆయన పంపిస్తాను. ఆయన ఆశ్చర్యపోతాడు, భాషలు ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయా, అవి నా గుండెల్లో కూడా ఉన్నాయంటే మీ గుండెలో ఆ బైబుల్ దేవుడు ఉన్నాడని చెప్తుంటాడు. ఆ బైబుల్ దేవుడు మీ గుండెలో ఉన్నాడు కాబట్టి మీతో ఆ మాట రాయిస్తున్నాడని చెప్తారు. ఆయన ఆయన ఏం చేశారంటే, పాస్టరు నేను గ్రూప్ పెడతాను, అందులో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఉంటారు, మంచి కోరుకునే వాళ్ళని ఉంటారు. నాకు తెలిసి ఇంతకాలంలో నాతో నా మనసుకు దగ్గరగా ఉన్న కొంతమంది ఉన్నారు, మీ అందరితో గ్రూప్ పెడతాను, మీ అందరి దగ్గర ఉన్న మంచి అందులో పోస్ట్ చేయండి అన్నారు. ఈ 703 చరణాలు పాఠ పుస్తకం వెనక చూడండి, ఆయన రాశారు. ఇందులో మత మార్పిడి చేసే ఉద్దేశం ఏమీ లేదు, పాస్టర్ పాటలు అని రాస్తారు, ప్రభువుకి దగ్గరగా చూపించారంటారు ఆయన. అయితే ఆయన ఆ గ్రూప్ పెట్టారు. నేను అనుకున్నాను సాధారణ ఏ గ్రూప్ లో ఉన్నా, నేను అన్ని గురించి బయటకు వస్తాను, అన్ని విరమందరికి రాసి ఇస్తాను, రాస్తాను రోజు ఆయన చేసుకుంటాను. కానీ అందు నుంచి బయటకు రావడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మన మొహమాటం నేను ఏదో వాక్యం చెప్తుంటే వింటున్నారు కదా. ఆ గ్రూప్ లో ఏం పోస్ట్ చేయాలో తెలియదు. ఈ మధ్య నేను ఒక ఇంగ్లీష్ ప్రార్థన మీ తెలుగులో తర్జమా చేయించి దాన్ని కరెక్ట్ చేసి దానికి ఆడియో పెడుతున్నాను నేను, అది దాన్ని యూట్యూబ్లో ఎక్కించి ఆ లింక్ మాత్రం ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు నేను పోస్ట్ చేసిన దానికి చిన్న హెడ్డింగ్ కూడా పెడతాను, ఎందుకంటే ఆ ప్రార్థనలు ఏముంటారు అని చెప్పి, నేను ప్రేమించే నా కుటుంబం కోసం బాధ్యతతో చేసిన ప్రార్థన హెడ్డింగ్ పెట్టారు దానికి. దానికి ఆయన రెస్పాన్స్ ఎలా వచ్చు సార్, వినండి ఈ చల్లని మాటలు, మన కుటుంబం గురించి మనం చేసే హృదయపూర్వక ప్రార్థన ఇది. ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే మన పనులు అయిపోతుంటాయి. దీని వెనకాల మనల్ని వెన్నంటి ఉండే ఒక వెలుగు, మన కోసం ఒక ప్రణాళిక రచించి మనకు అందించబడింది అంటే ఆ శక్తికి ఆయన ఆయన దేవుడైతే ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండలేదు సరే. అంటే దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ దేవుడు తిరిగిన మాత్రం ఆయన ముగిస్తారు. వెలుగనే మాట్లాడారు సరే, యేసుక్రీస్తుకి వెలుగలేదు ఆయన, శక్తి అనే మాట్లాడారు. ఆయన దేవుడైతే ఆ దేవునికి కృతజ్ఞత తెలుపుకోకుండా ఉండలేదు. మాకు చాలాసార్లు కొన్ని పనులు ఎవరో నా వెనుక ఉండి చేస్తున్నట్టు ఉంటుంది. ఆయనకు మొక్కలు నాటడం అంటే ప్రాణం, ఆయన డబ్బంత ఖర్చు పెట్టేస్తుంది. మీరు మీరు కానీ పాస్ ఆ నటరాజారు మా గ్రౌండ్ ఉన్న వాళ్ళకు 100 మొక్కలు నాటంటే అర్థరాత్రి వచ్చిందండి, ఇక ప్రాణం పెట్టేస్తారు. ఆ సంఘటన చెప్తున్నారు, సడన్ గా పళ్ళ బండి మీద పళ్ళు అమ్ముకునే వారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది, 5 గోతులు తవ్వేశాం సార్, 5 పంచదార మొక్కలు పట్టుకురండి అని 5:30 చెప్పారు సాయంత్రం. చూస్తే నా దగ్గర 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎలాగా గుంజుకున్నాను బయట. అవే తీసుకొని బయటకు వస్తుంటే మీ డబ్బులు నా దగ్గర ఉండిపోయాయండి అంటూ ఒక షాప్ అతను 500 రూపాయలు ఇచ్చాడు. ఎగిరి కంపేశాను, గబగబా 2 ఆటోలు మారి నర్సరీకి వెళ్ళి అప్పుడే నర్సరీ మూసి వెళ్ళిపోతున్నారు. చీకటి పడిపోయింది సంగతి చెప్తే అలాగే అంటూ పంచదార ముక్కలు 1 ఫుట్ 7 అడుగులు తక్కువ లేవు అని 400 రూపాయలు తీస్తున్నారు. 100 రూపాయలు ఇచ్చి ఆటోలో అక్కడ చేర్చితే ఇద్దరు వెళ్ళిపోయారు. నీళ్లు 1 సీసాయే ఉన్నాయి, రేపు వస్తాం అన్నారు. నేను ఊరుకోలేదు, మంచీళ్ళ పాటు స్నానాలు తీసుకోమని మా డబ్బులు ఇచ్చాను, అవి సరిపోవు కదా అని అలా వెనక్కి నడిస్తే ఒక షాప్ దగ్గర ఉన్నాయి. సంగతి చెప్తే చెప్పి అడిగితే ఆ పెద్ద పెద్ద డబ్బాడు నీళ్ళు ఇచ్చేశాడు. ఎంతో ఆనందం అయ్యింది. నాని, ప్రసాద్, చిన్న రాంబాబు, నేను మొక్కలు వేసి నీళ్లు పోసి గట్టిగా తొక్కి కంప తెచ్చి గుచ్చి కట్లు కట్టేసరికి 7 గంటలు అయిపోయింది.
పైన పున్నము చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వారందరికీ వారి దగ్గరే అరటి పళ్ళు కొని తినిపించాను. తప్పిన వారికి 550 రూపాయలు ఇచ్చాను. వారిని వారిని ఇంచోబెట్టి మీరందరూ సుఖంగా జీవించాలని ప్రార్థన చేశాను. అంటే ప్రార్థన అనేది మన దగ్గర నేర్చుకున్నారు ఆయన. మీరు క్రిస్టియనా అని అడిగారు. అవునా అన్నాను. క్రిస్టియనా అవునన్నారు. అవునన్నాను. ఆటోలకు ఫోను నా దగ్గర 10 రూపాయలే మిగిలాయి. ఈ 700 రూపాయలు ఆయన దగ్గర 10 రూపాయలు మిగిలాయి. కానీ ఆటో ఛార్జెస్ 20 రూపాయలు. ఏం చేస్తాను? దింపేస్తే ఈవినింగ్ వాళ్ళనుకుంటాను అనుకుని 2 ఫర్నాన్స్ నడిచి ఆటో ఎక్కాను. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయని చెప్పాను. పర్వాలేదు సార్ అన్నాడు. దిగేటప్పుడు ఇస్తే 10 కూడా పుచ్చుకోలేదు. వద్దు సార్, మీరు నాకు తెలుసు మా ఆటో వాళ్ళకి అప్పు కదా, పెద్ద రాతి పనులు కట్టించారు కదా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అయినా 10 అతను చేతులు పెట్టి చాలా సంతోషంగా బాబు అన్నాను. ఇలా రాస్తూ ఉంటే అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది మనకు తెలియకుండా ప్రభు లేదా కనిపించని మిత్రుడు మన కోసం వేసిన ప్రణాళిక అనుకుంటే సంతోషమే కదా. అంటే ఎప్పుడైతే నేను పరిచయం అప్పటి నుంచి ఆయన క్లోజ్ అవుతున్నారు, దేవుడికి ఆయన క్లోజ్ అవుతున్నారు, పరిచయం అయితే సంతోషమే కదా. మీరు మీ కుటుంబం గురించి, మీ మిత్రుల గురించి నిండు మనసుతో ప్రార్థన చేయండి. ప్రార్థన మనకు క్రైస్తవులు అందించిన కానుక చెప్పండి కదా. ప్రార్థన మనకు క్రైస్తవులు అందించిన ప్రపంచం అంత మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, స్తోత్రము కదా చేయాలని కూడా అదే మనం చేస్తాం. కాబట్టి ప్రార్థన మనకు క్రైస్తవులు అందించిన కానుక. ఈ మాట ఈ ప్రపంచంతో చెప్పుకునేలాగా మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన జీవితాన్ని అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులకి ప్రార్థనకు విడదీయరాని సంబంధం అని ఆడాలనుకుంటున్నారు కదా. మరి మనం ప్రార్థన చేయకుండా మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కనుక మనం అందరం ఇప్పుడు ఎప్పటివరకు మీకు అలవాటు లేకపోతే ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి. ప్రార్థన మనకు క్రైస్తవులు ఇచ్చిన కానుక. నేను ఎవరో నాకు తెలియదు. ఇందాక క్రిస్టియన్ అంటే అవునన్నారు, కానీ యాక్చువల్గా ఆయన ఎవరో ఆయన తెలియదు. అక్కడ నేను హిందూనా, ముస్లింనా, హిందువులో పుట్టినంత హిందువునా, ఇస్లాం కొంతకాలం అని ఫాలో అయినప్పుడు ఇస్లాం ముస్లింనా, యేసుక్రీస్తు అత్యంత ప్రేమిస్తున్న క్రైస్తవున్నా, బుద్ధిజం అవలంబిస్తున్న బుద్ధిస్ట్నా, నేను ఎవరన్నా నాకు తెలియదు. లోకంలో అందరూ పచ్చగా ఉండాలి. మనం చేయగలిగింది చేయాలి, ఇది మాత్రమే నాకు తెలుసు. అందుకే నాకు ఎప్పుడు ఆనందం తోడుగా ఉంటుంది. భలే హ్యాపీ మీకు నాకు అందరికి. ఆయన కూడా చెప్పకూడదు రైట్. 12:35 బాప్తిజం సుష్మాకి 1 గంటకి వాళ్ళు ఇది తక్కువ టైం వాక్యం అయిపోయింది. ఇంతవరకు మనం చెప్పుకున్నంత వాక్యం అనుకోండి. అయితే అపోస్తలుల పౌలు కోసం నేర్చుకున్నాం అనుకున్నాను కదా రైట్. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడే వింటాడు, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాడు. నాలుగు కార్యాలు రెండుల తరగాలి, నాలుగు మెండుల తరగాలి, నేను నీరు పోలోని మారిపోవాలి, నేను నీరు పోలోని మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాడు, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాడు. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని పాడుతాను, ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని స్వరమున
बागु पड़तानो अंतरंग पुरुषुडियो बल पड़तु जीविस्तानु अंतरंग पुरुषुडियो बल पड़तु जीविस्तानु अंधकार शक्तुलनु एदुरिस्तानु अंधकार शक्तुलनु एदुरिस्तानु नातो సంతోషిస్తాను ఆప్యాయత అనురాగముల ఆస్వాదిస్తాను భక్తియుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగముల ఆస్వాదిస్తాను క్రీస్తు దేహ భాగమునైన క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహ భాగమునైన క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహందరి క్షేమం కాంక్షిస్తాను క్రీస్తు దేహందరి క్షేమం కాంక్షిస్తాను నాతో మాట్లాడే దేవుడు నీతో ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి నాలో కార్యాలు నిండుగా జరగాలి నేను వీరు మారిపోవాలి నేను వీరు మారిపోవాలి నాతో మాట్లాడేము నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను పరిశుద్ధానికి వందనాలు నీ వాక్యం నేర్చుకుంటుందిగా నీ ఆత్మ సహాయం మాకు దయచేయాలి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ కొన్ని వారాలుగా మనం అపొస్తలైన పౌలు జీవితాన్ని నేర్చుకుంటున్నాం కదా అంటే మనం కూడా మన జీవితంలో కూడా దేవుడు అలా చేస్తాడు అన్నాను ఈరోజు అపొస్తలైన పౌలు చేసిన మొదటి ప్రయాణాన్ని మనం స్టార్ట్ చేస్తాం మీకు తెలుసా ఈ మొత్తం ప్రయాణంతో కూడా ఒక పాట రాశారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు కదా తెలుసుకుందాం నేర్చుకుందాం ఏం చెప్పమ్మా తెలుసుకుందాం నేర్చుకుందాం సువార్త స్ఫూర్తిని పొందుదాం సువార్త స్ఫూర్తి వేరే పోస్ట్ చేసిందే తెలీదు ఈరోజు మనం చేస్తున్నాం ఆ పాట అదంతా కూడా నేను పలికాను అన్నమాట ఏదో ఒక శ్లోకంలో అది పలుకుతూ వెళ్ళాను
ఆ పల్లవి సుమిత సుమిత సుమతి అనుకుంటాను పాడేది. అది వింటా ఉంటే మీకు కంటతో వచ్చేసింది అంట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అదంతా అది మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి వారం ఆ పాటలు ఒకసారి వినేసాయండి. ఇది కంప్లీట్ అయ్యి అంటారు. తర్వాత రెండో ప్రయాణం మూడో ప్రయాణం కూడా నేర్చుకున్నది. జస్ట్ లైక్ ఏ బైబిల్ కాలేజ్ అన్నమాట. రైట్. అపొస్తలుల 13వ అధ్యాయం మొదటి నుంచి మెల్లగా వెళ్దాం. అంత్యోకియా, మీరు అంత్యోకియా రెండు ఉన్నాయి. సిరియాలో ఒక అంత్యోకియా ఉంది, అటు రోమా వైపు ఒక అంత్యోకియా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంత్యోకియా అంటే ఎడ్యుకేషన్ హబ్. ఏంటి 2000 సంవత్సరాల క్రితం పెద్ద ఎడ్యుకేషన్ హబ్ అది. పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. రిలీజియస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సెక్యులర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లాంగ్వేజ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. టోటల్ వరల్డ్ అంతా కూడా అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. కనుక అంత్యోకియా అనేది మామూలు పట్టణం కాదండి, చాలా స్పెషల్ హిస్టారికల్ సిటీ అన్నమాట. అక్కడ సంఘం ఉంది. హల్లెలూయా. చూసారా యేసు ప్రభు ఎంత అద్భుతం చేశాడు. ఎక్కడైతే సువార్త జ్ఞాపకానికి అవకాశం ఉంటారో అక్కడ తన సంఘం కట్టాడు. తర్వాత రోమా ప్రభుత్వం స్టార్ట్ అయ్యేంత వరకు దేవుడు ఆగే రాకుండా. ఎందుకంటే గ్రీక్ లాంగ్వేజ్ ప్రపంచ భాషగా మారాలి, అప్పుడు సువార్త రాయబడాలి, అప్పుడు ప్రపంచంతో వెళ్ళాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచ భాష ఎలా ఉందో, ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం గ్రీక్ ప్రపంచ భాషగా ఉండే. ఇంకోటి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే ఒక సాంగ్ ఉందండి. రోమా ఏం చేసిందండి, రోమా గవర్నమెంట్ ఎక్కడ చేసింది సార్, రోడ్ వేసిందండి. బీజేపీ గవర్నమెంట్ రోడ్లు వేయడానికి చాలా స్పెషల్ కదండి. ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారులు ఉన్నా పక్క హైవేస్ అన్ని కూడా వేస్తూ ఉంటుంది. ఇంకో పార్టీని మనం ఆ లెవెల్లో చూడలేము. అలాగే రోమన్ గవర్నమెంట్ రోడ్స్ వేయడంలో పక్క, ఎందుకంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళ సైన్యం వెళ్ళాలి, వాళ్ళ సైన్యం వెళ్ళడానికి రోడ్లు కావాలి. వాళ్ళు సైన్యమే మొత్తం, సైనిక బలంతోనే మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు సాధన చేస్తున్నారు. కాబట్టి ఆ సైన్యం వెళ్ళడానికి మంచి మంచి రోడ్స్ వేశారు. ఆ రోడ్లు మన సువార్తకి ఉపయోగపడ్డాయి. హల్లెలూయా. సువార్త సైనికులకు ఉపయోగపడ్డాయి. రోమా సైన్యం కోసం వేసిన రోడ్లు సువార్తికుల సైన్యం కోసం ఉపయోగపడేలా దేవుడు వాళ్ళకి ఆ మనసు పుట్టించారు. అంటే దేవుని వాక్యం ఎలా వెళ్ళిపోయిందంటే సత్వం అనేది వెళ్ళిపోతారు. స్టార్టింగ్లోనే యేసు క్రీస్తు పుట్టాడు, జీవించాడు, చనిపోయాడు, తిరిగి బతికాడు, ఆరోహణ వెళ్ళాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే సరా 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 మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ప్రాణాలు త్యాగాలు అయిపోయాడు, హతసాక్షి అయిపోతారు, రక్తం చిందించబడతా ఉంది, యేసు క్రీస్తు రక్తం ప్రకటించబడతా ఉంది. హల్లెలూయా. మొత్తం ప్రపంచం అంతా. అందుకనే కదా ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవ్యం 75% ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇంకా తెలియదు కనుక ఆ రోజులు అంత్యోకియలో సంఘం విస్తరించడం అనేది దేవుని ప్రత్యేకమైన ఏర్పాటు. హల్లెలూయా. ఓకే, అంత్యోకియలో సంఘంలో ఎవరెవరు ఉన్నారు? బర్నబ నీగరు అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అన్న ప్రవక్తలను బోధకులను ఉండేది. ఓకే, ఇప్పుడు ఏం జరిగి చూద్దాం. వారు ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయుచుండగా, ఉపవాసం అంటే ఏంటండి, కొత్త పదాలు అమ్మకు మర్చిపోయాను కదా, అది అందరూ మర్చి
ఉపవాసం అంటే ఏంటో తెలియని రోజులకు వచ్చి నేను కూడా మర్చిపోయాను. నేను ఉపవాసం చాలా కాదు. అయితే చాలా మంది ఉంటున్నా ప్రార్థన లేకుండా ప్రభు సన్నిధి లేకుండా ఉపవాసం. నా కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ప్రార్థనలో కనీసం 2-3 గంటలు గడిపితేనే ఒక పూట ఉపవాసం. ఒక పూట ఉపవాసానికి కనీసం 1 గంట నుండి 3 గంటల వరకు గడిపి టైం ఉంటేనే ఉంటుంది. లేకపోతే అనవసరం తిండి మీద చెప్పుకో. ఒకడు ఆరోగ్యం కోసం మానేస్తే మానేస్తా, అది వేరే విషయం. దేవుడి పేరు మాత్రం పెట్టకూడదు. నేను ఆధ్యాత్మిక కోణంలో ఉపవాసం ఉంటాను అనుకోను, రానద్దు. ఆరోగ్య కోణంలో ఉపవాసం ఉన్నానంటే ఇష్టం. ప్రార్థన లేకపోయినా పర్లేదు, ప్రయాణాలు చేసినా పర్లేదు, జాబ్ చేస్తున్నా పర్లేదు, కానీ కనీసం ఒక పూటంతా ఉపవాసం ఉంటే, అంటే మార్నింగ్ టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు కొంతమంది. ఓకే సార్, అంటే నా కాన్సెప్ట్ చెప్తున్నారు, మీ కాన్సెప్ట్ మీరు చెప్పుకోండి పర్లేదు. ఫుల్ డే ఉపవాసం అనుకోండి, కనీసం 2 గంటలు అంటే మార్నింగ్, అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళు దృష్టి పెట్టుకుని నేను 1 గంట 2 గంటలు అంటున్నాను. మీరు మొత్తం ఖాళీ ఏ పని లేకపోతే రోజంతా ప్రపోజల్ ఒకటి ఎంత అద్భుతం కదా. కనీసం ఉదయం ఒక పూట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఉన్నా పర్లేదు. కానీ కంప్లీట్ అసలు మోకాళ్ళ మీదకి వెళ్లకుండానే నేను ఉపవాసం ఉన్నాను, అది నా ఆధ్యాత్మికతకు ఉపయోగపడదు అంటే ఆరోగ్యానికి తప్ప ఆధ్యాత్మికతకు ఉపయోగపడదు. మీరు ఎలాగ ఉపవాసం, అసలు ఉపవాసన పదమే దేవుడికి దగ్గరగా ఉంటుంది. ఉపవాసం దగ్గరగా జీవించు, ఉప అంటే దగ్గరగా క్లోజ్ వాసం వసించడం. కనుక ఉపవాసం అనేది మర్చిపోయిన రోజుల్లో ఉన్నాం. కొన్ని సంఘాల్లో పాస్టర్స్ ఆంశం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, సంఘం అంతా ఉపవాసిస్తారు, దానికి మంచిగా ప్రసంగం చేస్తుంటారు. కొన్ని సంఘాలు బాగా అలవాటు ఒప్పుకోరు, ఏమా ఒక పూట తిని మానేస్తే చచ్చిపోతావా అంటూ పాస్టర్స్ కొంచెం కఠినంగా మాట్లాడతారు. పాస్టర్స్ భయపడే ఉంటారు కొంతమంది కదా. మరి నేను ఆ సబ్జెక్టే ఎత్తుకోను. నేను చాలా విషయంలో మీకు అన్యాయం చేస్తాను కదా, మీకు చాలా విషయాలు అన్యాయం చేస్తున్నాను. చాలామంది అడుగుతారు ఫాస్టర్స్ వారం అంతా కార్యక్రమం ఏంటంటే, వారం అంతా కార్యక్రమం ఏంటంటే చెప్తాం జాతకండి, ఉదయం 10 నుండి 10:30 పాటలు పాడతాం ఆదివారం, 10:30 నుంచి 11 వరకు కీర్తన ధ్యానం ఉంటుంది. ఎందుకంటే ఆ ఒకదాన్ని గడి చెప్తాను ఒక్క పూటనే. 11 నుంచి సాక్ష్యాలు ఉంటాయి, తర్వాత 12 ప్రసంగం ఉంటుంది, తర్వాత కాలం ఉంటుంది, అప్పుడప్పుడు బాహుబలు ఉంటుంది నెలకోసారి అని ఒక్క పూటనే పెద్ద ప్రోగ్రామ్లు చెప్తాను అనమాట. ఎందుకంటే మన ముందు ఒకటే కదా. అలా కాదు భాషలు, బుధవారం బైబుల్ స్టడీ, శుక్రవారం సేనగోడికారం మాకు ఉండవంటే నా ప్రజలు అర్పించలేము అంటారు. అంత కఠినంగా మాట్లాడి సెంటిమెంట్లుగా ప్రసంగాలు చేసి మిమ్మల్ని అర్పించగలను, కానీ మీరు అలసిపోతారు, మీ ప్రాణాలు అలసిపోతాయి. నా కుటుంబాన్ని నేను అర్పించుకోలేను, నా భార్య అర్పించుకోలేను, కాబట్టి నేను ఎందుకు అలా చేస్తాను. మా చర్చలో ఆదివారం ఒక్క పూట మాత్రమే ఆరాధన ఉంటుందండి, మిగతా 6 రోజులు 6.5 రోజులు ఖాళీ అంటారు. అయ్యో అదేంటి సార్ అంటే, మాదంతా సోషల్ మీడియా మనిషి అండి, ఇలాగ ఫిజికల్గా కూర్చోబెట్టి మనిషి కాదని తప్పించుకుంటాం. కానీ మీ బాధ్యత మీకు ఉందా, మీ ఆధ్యాత్మిక జీవితం. నేను మిమ్మల్ని ఇసుకురాలు అర్పించి, ఇప్పుడు అర్పించి ఇంకేదో చేసి కష్టపెట్టి మిమ్మల్ని నడిపిస్తే అది కాదు. నేను చేయగలంతా చేస్తున్నా అంటే నా పరిస్థితి బట్టి, నా ఆరోగ్యం పరిస్థితి, నా ఇంటి పరిస్థితి బట్టి, నేను చేయగలంతా నా దర్శనం బట్టి నేను కొంతవరకు చేస్తాను. నా దర్శనం సోషల్ మీడియా మీద ఉంటుంది ఎక్కువ. ఆ సోషల్ మీడియా కంప్యూటర్ ల్యాప్టాప్ కానీ లేకపోతే మిగతా ప్రాసెస్ లాగా నేను కూడా కష్టపడేవాడిని, కేవలం మనుషుల మీద. కానీ అది కాదు, నా దర్శనం కాదు. అందుకని అనేక సంవత్సరాలు అసలు పాస్టర్ మినిస్ట్రీ లేకుండా ఉన్నాను కదా, 2010లో కదా స్టార్ట్ చేశాను. అంతవరకు నేను రక్షణ 83లో రక్షించబడినప్పటి నుంచి చేస్తాను, కానీ ఫుల్ ప్లేస్ ఎప్పుడు కూడా ఒక కాపీగా లేదు. కాబట్టి మీకు చాలా విషయాలు నేను నేర్పించను, నేర్పించలేను, అది మీరు నేర్చుకోవాలి. ఉపవాసం సంగతితో పట్టికల మాట్లాడతాం. ఉపవాసం అనేది నేను మీకు నేర్పించను, ఎందుకు నేను లేను కదా.
దాని మీరు నేర్చుకోవాలి మీ ఆధ్యాత్మిక జీవితాల ప్రయోజనం కోసం మీరు ఖచ్చితంగా ఉపవాసం అనేది అలవాటు చేసుకోండి వారానికి ఒక రోజు లేకపోతే ఒక పూట అయినా సరే అది క్రమశిక్షణ క్రైస్తవ క్రమశిక్షణ ఉపవాసం అనే మాట ఉంది బైబిల్లో ఉపవాసం లేని క్రైస్తవులు ఎవరు లేరు కనుక ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాలి మీ ఆరోగ్య పరిస్థితులు అడ్డొస్తాయా నేను మాట్లాడను మీ ఉద్యోగం మీ చదువులు మీకు అడ్డొస్తాయా నేను మాట్లాడను కానీ జీవితాంతం ఆరోగ్యమేనా జీవితాంతం ఉద్యోగాలేనా జీవితాంతం అంటే అంటే ఎప్పుడు మీకు ఖాళీ కలవట్లేదా ఆ ప్రతి వారం శుక్రవారం ఉందనుకున్నానండి ఆ శుక్రవారం నాడే సుఖాలు వస్తారండి అలా అనుకోకండి ప్రతి వారం ఆ డేట్లో వస్తారు ఆ డేట్లో ఆ డేట్లో వస్తారు ఎప్పుడు చుట్టాలు లేరు ఎప్పుడు ఆరోగ్యం సాధిస్తున్నా అప్పుడు ఉండండి వారంలో కొన్ని రెండు వారాల్లో కొన్ని నెలలో మీ ఆరోగ్యం సహకరించిన రోజులు వస్తాయి మళ్ళీ అప్పుడు ఉండలేరు ఇప్పుడు నేను ఉన్నానా లేదు నా ఆరోగ్యం సహకరించిన కొత్త రక్షించబడిన కొత్తలో ఫస్ట్ ఎవ్రీ సాటర్డే ఉపవాసం ఉండేవాడిని ఎందుకంటే సండే చర్చ్ కోసం ప్రిపరేషన్ అంటే ఫ్రైడే నైట్ తింటే మళ్ళీ సాటర్డే నైట్ తినేవాడు సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ ప్రార్థన ఉండేవాళ్ళం అయితే బైబిల్ కాలేజ్లో ఉండేవాడు కాబట్టి ఆ బైబిల్ కాలేజ్ గడిచిపోయింది నాకు అందరితో పాటు చర్చ్ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే నేను 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ అయింది ఇంకా బీకమ్ ఫైనల్ ఉంది చర్చ్ మినిస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ పాస్టర్ అప్పుడు వారంలో రెండు పూటలు ఉండేవాడిని రెండు రోజులు ఉండేవాడిని మధ్యలో బుధవారం ఉండేవాడిని శనివారంతో ఉపవాసం బుధవారంతో ఉపవాసం ఉండేవాడు పలాసలో విజయ ఆంటీ గారు ఒక పరిచయ ఫ్యామిలీ ఆంటీ ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉంటుంది 100% ఉపవాసం అన్నమాట అంటే ఒక రోజు ఫోన్ చేస్తాం మళ్ళీ 40 రోజుల తర్వాత ఫోన్ చేయాలి ఆంటీ గారికి పరిచయం తర్వాత 3 రోజులు నాన్ స్టాప్లో ఉపవాసం కటింగ్ ఇస్తారు 7 రోజులు 10 రోజులు ఆంటీగా అలవాటైంది అప్పుడప్పుడు చాలా ఉపవాస పాటు చేస్తున్నా ఎస్ ఆంటీ ఎన్ని రోజులు 3 రోజులు రైట్ అంతే అంటే ఆ 3 రోజుల్లో టీలు కాఫీలు మజ్జిగ తప్ప నిమ్మకాయ నీళ్ళు తప్ప మళ్ళీ హాట్ ఫుడ్ వెళ్ళేది కాదు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా కొంచెం కడుపు కంగారు పెడకూడదు ఆ నైట్ ఎవరు కష్టపడి పడుకుంటే అనుకోండి నిజం పట్టింది ఆకలికి ప్రాణం గుసు లాగేస్తుంది నరాలు ఆకలికి సెకండ్ డే మార్నింగ్ ఆకలి చచ్చిపోతుంది చిక్కది సెకండ్ డే మధ్యాహ్నానికి ఇక ఆకలు దాహం తప్ప మంచిగా ఎవరు తాగుతుంది కదా ఇక అక్కడ నుండి ఏ రోజులు అయినా ఉండిపోతుంది నీరసం ఉంటుంది నీరసం వచ్చేస్తుంది కానీ ఆకలి లోపల యాసిడ్ చూడడం మానేస్తుంది ఎలాగ ఇవి పెట్టట్లేదని చెప్పి ఊరుకుంటాయి ఆ సిస్టమ్స్ అన్నీ మీరు ఫస్ట్ డే దాటేస్తే సెకండ్ డే థర్డ్ డే అందుకే అసలు ఫస్ట్ డే దాటే కష్టం ఉపవాసం మానేస్తాం నేను అలాగా 3 డేస్ స్టార్ట్ చేశాను అప్పుడు ఒక 7 డేస్ ఉండేవాడిని 10 డేస్ ఉన్నాను ఒకసారి ఒకసారి 42 డేస్ ఉన్నాను వితౌట్ హార్ట్ ఫుడ్ 42 రోజులు ఆ తర్వాత మళ్ళీ ఉండలేదు ఇంకా అంటే అదే నా క్లాస్ ఎందుకంటే అక్కడితో నా హెల్త్ కొంచెం వీక్ అయింది ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చర్చ్ మినిస్ట్రీలో ఎక్కువ తిరగడం అంటే ఉపవాసం అవకాశం లేదు నాకు అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంఘటనలో మళ్ళీ ఉపవాసం ఉండేవాడు దేవుడు మాట్లాడాడు ఏ షాలే నా సదర కూర్చో ఎప్పుడు ఎన్నో తెలియదు నాకు దేవుడు మాట్లాడారు మళ్ళీ ప్రత్యేకమైన విషయం ఈ సంఘం స్టార్ట్ చేసేటప్పుడు కూడా 3 డేస్ ఉపవాసం ఉన్నా అది కూడా దేవుడు చెప్తే నేను నిర్ణయించుకుంటాను అలాగా ఉపవాసం అనేది ఖచ్చితంగా క్రైస్తవ జీవితానికి ఉపయోగము అయితే అప్పుడు చేసిన ఉపవాస ప్రార్థన శక్తి ఎప్పటికీ నాకు ఉపయోగపడుతుందని నాకు నమ్మకం మీకు ఆరోగ్యం సాధించినప్పుడు కుటుంబం సాధించినప్పుడు పిల్లలు కొత్తగా పెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టక ముందే అది ఉపయోగం టైం మిగిలే టైం కదండి అలాంటప్పుడు మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇది ఎప్పటికీ మీకు ఉపయోగం మీ లైఫ్ అంతా ఉపయోగం అయితే ఒకటి ప్రార్థన లేకుండా ఊరికే కడుపు కాల్చుకుంటూ ఒక పూట ఉపవాసానికి 1 గంట ప్రార్థన 2 పూటల ఉపవాసానికి 2 గంటల ప్రార్థన అంటే నా లెక్క అది అంతకంటే ఎక్కువ మంచిది చేయండి అది చాలా ఉపయోగం సరే ఇక్కడ ఏం జరిగింది సంఘం చూద్దాం వారు ప్రభువును సేవించు ఉపవాసము చేస్తుండగా
పరిశుద్ధాత్మా నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడి అని వారితో చెప్పు. సౌలు అంటే ఎవరు? పౌలే కదా. ప్రభువును సేవించుతూ ఉపవాసం చేస్తున్నా అంటే ప్రభువును సేవించుతూ ప్రభువుకు దగ్గరగా నివసిస్తుండగా అని అర్థం చేస్తున్నా. ప్రభువును సేవించుతూ ప్రభువుకు దగ్గరగా నివసిస్తుండగా అక్కడ దేవుడు వాడిని దర్శించాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్ముడు నేను ఒక ప్రత్యేక పని కోసం వీళ్ళు ఏర్పాటు చేస్తున్నాను, వీళ్ళని నా కోసం ప్రత్యేకపరచండి. ప్రభు పరిశుద్ధాత్మడు బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వాళ్ళు నాకు ప్రత్యేకపరచదు అని వారు అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపడి స్వార్థ సేవకు వెళ్ళేటప్పుడు చదువు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని అభిషేకించి సౌలును బర్నబాను పంపించారు. మొదటి ప్రయాణం ప్రార్థనతో స్టార్ట్ అయింది, సువార్త ప్రయాణం ఉపవాసంతో స్టార్ట్ అయింది, అభిషేకంతో స్టార్ట్ అయింది కదండి. ఎవరైతే ప్రార్థన చేసి పంపించారో వాడు ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ప్రయాణం చేశారు. కాలినడికే కదండి, 8,000 కిలోమీటర్లైనా కాలినడికి గుర్రాల మీద వెళ్ళొచ్చు. రాజులు సైనికులే వెళ్తారు గుర్రాల మీద, మామూలు ప్రజలు గుర్రాలు ఎక్కడవి? గాడిదైతే బరువు అన్ని ఉండేప్పుడు గాడిని తీసుకెళ్ళాలి. వీరికి బరువులేవి చేతిలో చేతి సంచి తప్పింకేముంది వాళ్ళకి, అది కూడా అవుతాను అది కొంచెంతో ఖాళీ వెళ్ళిపోతున్నారు. అలా ఊళ్ళో ప్రయాణాలు చేస్తారు. అయితే సముద్ర ప్రయాణం మాత్రం ఓడెక్కేవాడు కదా, అది అది కూడా నడిస్తే కుదరదు కదా, సముద్ర మీద నడిచి కుదరదు. అది ఒకటే వాహనం వాళ్ళకి, ఒక ఏదైనా వాహనం ఎక్కాలంటే ఓడ, ఎందుకంటే నీళ్ళ మీద నడవలేదు కాబట్టి. ఒకవేళ నీళ్ళ మీద నడిచే శక్తి మనిషి దేవుడు ఇచ్చుంటే ఆ ఓడ కూడా ఎక్కకూడదు కదా. అయితే ఈ ప్రయాణంలో కొన్ని వింత సంఘటనలు కూడా జరిగాయి, చూద్దాం. 4వ వచనం, కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళేది. పూర్వం మన బైబిల్స్ లో మ్యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు మ్యాప్స్ తీసేసాడు. కొన్ని బైబిల్స్ ఉన్నాయి కదా, మీరు ఎంతమంది బైబిల్స్ లో మ్యాప్స్ ఉన్నాయి చెప్పండి, చేయి చూపించండి. ఓకే, అంటే మిగతా వాళ్ళ బైబిల్స్ మ్యాప్స్ లేవన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఇండియా మ్యాప్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మనం ఇళ్ళలో పెట్టుకున్నట్టుగా ఈ బైబిల్ మ్యాప్స్ ఇంట్లో పెట్టుకుంటే బాగున్నాయి. రోజు జస్ట్ అలా కనీసం చిన్న ఐడియా ఉంటుంది కదా, ప్రయత్నం చేయండి. ఒకళ్ళు అడిగితే నేను సతీష్ చెప్పి ఒక అంటే ఫ్లెక్సీ బ్యానర్స్ ప్రింట్ చేసి మీకు ఇస్తాము, అది ఒక పాడ తగ్గించుకుని రోజు చూస్తా ఉంటే ఒకటి కుప్ర ఉంది, ఇక్కడ సెల్లుపై ఉంది, ఒకటి వామ ఇటు ఈ కారణంలో ఉందా, ఖాళీ ఉండేటప్పుడు అలా గోడ కూడా చూసుకుంటే వాటర్ ఉందా, ఏంటంటే చిన్న ఐడియా ఉండదు. బైబుల్ మాట మాటకు వింటాం మాటలు, మీకు అది ఎక్కడో తెలియకపోతే ఎలా? ఇప్పుడు శ్రీకాకుళం అటు రాజమండ్రి ఇటు మీకు చిన్న ఐడియా ఉంటుంది కదా. ఇది సెలుకయ్య ఎక్కడో కుప్ర, అదే నాకేం తెలుసు అంటున్నారు. మీకు ఐడియా లేకపోతే అసలు బైబిల్ కదా. అందుకోసం అంటాను బైబిల్ ప్రాంతాల గొడవ మీకు తెలియాలి అంటే మీ ఇంట్లో ఒకవేళ మీ బైబిల్లో మ్యాప్స్ ఉంటే చూడండి అప్పుడప్పుడు, లేకపోతే ఇంట్లో ఫ్లెక్సీ ప్యానల్ అంటే పెట్టుకోండి బైబిల్ మ్యాప్స్. ఐగుప్తు ఇక్కడ ఉంది, కానాన్ ఇక్కడ ఉంది, ఓకే యూఫ్రటీస్ సైడ్ ఇక్కడ ఉన్నాయి, ఓహో ఇటువైపు అశూరియలు ఎక్కడ ఉన్నారా, ఓకే బాబులు ఎక్కువ కట్టుబడిందా, అలాగే చూస్తూ ఉండండి. రైట్, వారు కుప్రకు వెళ్ళారు. వారు సలమీలో ఉండగా, కుప్ర అనేది పెద్ద ఐలాండ్ అండి, ద్వీపం సముద్రం మధ్యలో పెద్ద పెద్ద అంటే పెద్ద కొండ పైకి వస్తే అది కదా, అది ద్వీపం కదా, అది కుప్ర. అందులో సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుతూ ఉండేది. ఎందుకంటే యూదేతరులకు ఇంకా లేదు సువార్త వెళ్ళట్లేదు, ముందు యూదుల్లోనే సమాజ మందిరంలోనే సువార్త, అది
అన్యులకి సువార్త ప్రకటించడం అప్పుడే ద్వారాలు తెరవబడలేదు అన్నమాట. వీడు వెళ్తూ యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుతుంది. పరిస్థితి ఏంటంటే వీళ్ళు అన్యులతో కలిసి పని చేయకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు, ఎందుకు పాత్రములను ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి యూదుల మధ్యలోనే సువార్త చేస్తుండేవాడు. ఎంతసేపు ఎప్పుడు పేదరికి దేవుడు బయలుపరిచాడు, నువ్వు వెళ్ళు అన్యుల సువార్త చెప్పుకోవాలి, నేను పవిత్ర పచ్చిపోరాన్ని అపవిత్ర సెచ్చవుతాడు. ఒక దర్శనం చూపించి కొన్ని వెళ్తాడు కదా అప్పుడు పేదలు. అంతవరకు యూదుల్లోనే సువార్త వెళ్తా ఉంది. ఇప్పుడు అదే ఇప్పుడైతే యూదుల మధ్య సువార్త ప్రకటించబడలేదు, ఎందుకంటే ప్రపంచం అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళకి రక్షణ ప్రత్యేకంగా ఇస్తాడు. యూదుల సమాజ మండలంలో దేవుడు వాక్యం ప్రచురిస్తుంది. యోహాను వారికి ఉపచారం చేయవాడు. ఈ యోహాను ఎవరంటున్నారు? మార్కు అని మారు పేరు గల యోహాన్, జాన్ మార్క్. ఈ జాన్ మార్క్ అనే వ్యక్తి బర్నబాను చుట్టం అనుకుంటున్నాను నేను, చూద్దాం. నేను మర్చిపోయాను పూర్తిగా, అదేదో ఉంది కష్టం. రైట్, దేవుని వాక్యము ప్రచురించు యోహాను వారికి ఉపచారం చేయవాడే ఉండను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి, ఇప్పుడు చూడండి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుతున్నాం. పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తివునైన బర్ యేసు అని ఒక యూదుని చూసి, యూదులే కానీ వాడు అబద్ధ ప్రవక్త, వాడు గారడీవాడు, మెజిషియన్ అంటే హస్తలాగమం చేస్తాడు. కొన్ని విషయాలు ఫాస్ట్గా చేస్తే అర్థం కావు కదా, ట్రిక్స్ ఉంటాయి, మ్యాజిక్ ట్రిక్స్ చేసి ప్రజలు మోసం చేసేవాడు, కెమికల్స్ వాడేవాడు, కెమికల్స్ వాడు కూడా ప్రజలు తెలియదు అంతా కూడా. వాడు యూదులే కానీ అబద్ధ ప్రవక్త, గారడీవాడు. యేసు అనే మాట అందరికీ కామన్, యూదుల్లో జీసస్ అనేది కామన్. అందుకనే క్రీస్తు యేసు లేకపోతే యేసు క్రీస్తు అన్నారు పూర్తిగా పలకాలి. మనం మనకి యేసు క్రీస్తు అంటే యేసు అంటే కామన్, క్రీస్తు అనుకోండి యేసు అని తెలుసు. కానీ అక్కడ యేసు అంటే ఏ యేసు అంటే రావు గారు అన్నట్టుగా, రావు అనే మాట కామన్ కదా. ఇక్కడ ఏమి రావు గారు ఈ చర్చ ఏ రావు గారు అండి, బీకే రావు గారు, విఎస్ఎల్ రావు గారు అలా అడుగుతాం మనం కదా. అలా ఏసు అనేది కామన్. అందుకని క్రీస్తు అనబడని ఏసు, పౌరు మాట్లాడు ఏసు క్రీస్తు, క్రీస్తు ఏసు, క్రీస్తు అని కలిపితేనే అక్కడ అర్థం. ఒక ఎదురు పేరు బర్ ఏసు అని ఒక యూదుని చూసాడు. బర్ అంటే సన్న, బర్ ఏసు అంటే వీళ్ళ డాడీ బర్ ఏసు, ఈయన ఏసు కొడుకు అనమాట. అది బరప్ప, బరియోన, బర్సబ్బ, భర్తలో బర్రేషంతో వచ్చిన సన్, జాన్సన్ అంటాం కదా అలా అంటారు. సన్ అనే మాట వచ్చిన పదాలు అలాగే బర్ర అనే మాట వస్తున్నారు. ఇతను వివేకము గలవాడే సెర్కి పౌలు అని అధిపతి యొక్క ఉండను. సెర్కి పౌలు మళ్ళీ పౌలు అనే మాట ఇక్కడ రిపీట్ అయ్యారు, అంటే పౌలు అనే కామన్ వర్డ్ అది అక్కడ కూడా. సెర్కి పౌలు అనే ఒక ఆఫీసర్ ఉన్నాడు, అతనికి పర్సనల్ సెక్రటరీ ఎవరు, గాంధీవాడైన బర్యేస్. ఏం జరిగింది అక్కడ, అతడు బర్నబాను సౌలు, ఇక్కడ కూడా బర్రసౌలు, బర్నబా నబ్బి అంటే ప్రవక్త, బర్నబా అంటే ప్రవక్త కొడుకు అని అర్థం. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. ఈ ఆఫీసర్ విన్నారు పౌలు సౌలు బర్నబాల కోసం విని, బా అది వివేకం కలవాల్సింది కదా బైబిల్లో, ఏమి వివేకము గలవాడు, వీళ్ళు చెప్తున్న మాట చాలా బాగున్నాయి, ఆ మాట వినాలి అనుకుంటూ పిలిపించాడు. దేవుని వాక్యం వినగోరాడు. అయితే ఎలుమ అంటే ఎవరు, ఇగాడేవాడు ఆ అధిపతిని విశ్వాసముడి తొలగిపోవాలని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలుమాన పేరుకు గాడివాడు అని అర్థము. ఈ బరయేసు అనే అబద్ధ ప్రవక్త గాడివాడు ఎలుమ
ఈ శక్తి పౌలు వింటుంటే బాబో ఇతను వాక్యం వింటున్నాడు సత్యం అర్థమైపోతుంది ప్రేమ తెలిసిపోతుంది ఇక నా గాడి నమ్మడైనా నాకు ఇక్కడ ఉద్యోగం పోతాడు ఈ రక్షించబడిపోతే సత్యం తెలిసిపోతే ఇక నా పనే ఉండదు ఇక్కడ ఆయనకి అని ఎలాగైనా ఆయన విశ్వాసం సార్ మాట నమ్మకండి సార్ అవన్నీ వేస్ట్ మాట్లాడి అలా అడ్డుపడుతున్నారన్నమాట మాట్లాడి ఆ అధిపతిని విశ్వాసుని తొలగింపు అనని యత్నము చేసి వారిని ఎదిరించను పౌలు సౌలు బర్నబాను ఎదిరిస్తున్నారు ఏం చేస్తారు ఏం చెప్తారు కన్యకి ఎవరు పుడతారండి మనుషు సంపర్కం లేకుండా పుడతారా ఏం మాట పడుతున్నారు చచ్చిపోయేవాళ్ళని పొందుతారా అంటే ఇక్కడ మేము ఎలాంటి వాళ్ళు మీ పురుగులాగా పిచ్చిలో కలుగుతామా మీ చెక్ మాట మాట్లాడే వెళ్ళాలి అలా ఎదిరిస్తున్నారు మాట మాట అలా చెప్తుంటే ఎదిరిస్తున్నారు అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అంటే పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ఎక్కువ ఫ్లోతో తనలో ఉన్నారు వెంట అంటాడు అతను తీర్చుకి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండిన వాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవ అంటే ఎప్పటి నుంచో ప్రభు తిన్నని మార్గాలు చెడగొట్టారు ప్రజలకి తిన్నని మార్గాలు అంటే అవి చెడగొట్టారు మధ్య బాగా చేస్తారు దూతంగా వస్తుంటారట అంటే ప్రజలు ఫ్రీగా వెళ్ళకుంటామట వాడికి బెనిఫిట్ అవ్వాలి వాడి బెనిఫిట్ కోసం ప్రజలు స్ట్రైట్ వేలో నడవకుండా చేస్తుంటారు అందుకనే ఏం చెప్తున్నాడు సమస్త కపటముతో ఒక యాంగిల్ కాదు అన్ని యాంగిల్ కపటం సమస్త దుర్మార్గత అన్ని యాంగిల్ దుర్మార్గతతో నిండిన వాడ అపవాది కుమారుడా నువ్వు దేవకుమారుడు కాదు అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి ఎక్కడ మంచి కనబడితే దాని విరోధం లేదు ఈ ఎలుమ గాడి వాడు పది ఏస్ వాడు అన్నిటికీ విరోధం అన్నిటికీ వ్యతిరేక నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములో చెడగొట్టడం మానవ ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలం గుడ్డి వాడవై సూర్యుని చూడకుండా అని చెప్పాను పౌలుకి అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదండి తను ఆ గొప్ప వెలుగు చూసినప్పుడు ఉన్నాడు అయిపోయి మూడు రోజులు కళ్ళు కనపడలే కాబట్టి ఆ ఎఫెక్ట్ అని తెలుసుకి కాబట్టి చెప్పాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు కొంతకాలం గుడ్డి వాడలే సూర్యుని చూడకుండా అని చెప్పాడు వెంటనే మబ్బును చీకటి అతను కమ్మని కనుక అతను తిరుగుచు ఎవరైనా చేయ పట్టుకు నడిపిస్తున్నారని వెలుగుచున్న వెంటనే కనిపోయాడు ఎవరికి ఈ గాడి వాడు అప్పుడు కంగారు అంతటా అధిపతి జరిగిందని చూసి ప్రభు బాధకు ఆశ్చర్యపడి విశ్వసించింది ఆ ఆఫీసర్కి ఫైర్ నేషన్ అమ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు ఎందుకంటే ఎంత క్లియర్గా ఉంది ఎంత స్పష్టంగా ఉంది ఎంత ఆశక్తి ఆ తర్వాత పౌరులు అతను కూడా ఉన్న వారు ఓడెక్కి పాపుండి బయలుదేరి పంపూరియలో ఉన్న పెళ్లి ఎక్కువ వచ్చింది ఓకే అదంతా తలుచుతా ఇక్కడితో నేను క్లోజ్ చేసాను బాప్తిస్మం కాబట్టి బతికున్న మనుషులకి బతికున్న దేవుడు ఆయన కంటికి కనబడలేదు కానీ కార్యాలు మాత్రం చేస్తున్నారు అది వాళ్ళకి అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలకి శిశలు పరిగేసి అర్థం కాదు ఏదో అనుకుంటాడు అందరి దేవతలు అందరి దేవుళ్ళలాగా యేసుప్రభు కూడా అనుకున్నాడు ఎదురుస్తున్నాడు పౌలు పలికిన ప్రతి మాట వెంటనే పడచ్చు చూడకుందు గాక ఆ కా సౌండ్ వెళ్ళే పెట్టి కడిపోయాడు చూడండి అలాంటి దేవుడు యేసుక్రీస్తు హల్లెలూయా యేసుప్రభు సామాన్య దేవుడు అనుకుంటారా ఆయన సజీవుడైన దేవుడు ఆయన కళ్ళు పోగొట్టగలడు కళ్ళు తెలిపించగలడు మరణము జీవము ఆయన స్వాధీనం ఉన్నాయి అయితే ఇప్పుడు ఆయన అలా చేయట్లేదు చాలా మంది అంటే అక్కడ అద్భుతం చేశాడు తప్ప ఇప్పుడు చాలా మంది ఎదురుస్తారు అందుకు అనుకోగొట్టేస్తారా యూట్యూబ్లో ఎంత దారుణంగా ప్రభు నిర్ణయం చేసండి యూట్యూబ్లో భయంకర బూతులతో ప్రభు తిట్టనున్నారు ప్రభు సువార్త తిట్టనున్నారు వాళ్ళందరూ కళ్ళు పోగొట్టలేదు కదా అప్పుడు ఆ సెర్గి పౌలు అనే అధిపతి మారు మనసు కోసం ఒక సూచిక జరగాలి కాబట్టి వెంట వెంటనే జడ్జిమెంట్ చూపించాడు
ఇప్పుడు చేయలేదు కదా ఇప్పుడు అననీయ సత్యనారాయణ ఉన్నారు అబద్ధవాడు చచ్చిపోయారు ఆ తర్వాత ఎవరైనా చచ్చారా అంటే అప్పుడప్పుడు దేవుడు చూపిస్తారు శక్తి కోసం అంతే తప్ప సంఘాన్ని ఎప్పుడు ఆయన ప్రేమిస్తూనే ఉంటారు తనను శిక్షించిన వాడిని తనను హింసించిన వాడిని మీరు ఏమి చేస్తున్నారు మీ ఎదుగుదలకు వెళ్ళి క్షమించమన్నాడు కదా అసలు యాక్చువల్గా అదే ఆయన మరి ఈ గాలి వాడికి ఎందుకు చదివినట్టే అక్కడ ఒక సూచన కొంతకాలం ఉన్నాడు కంటే తర్వాత మళ్ళీ కళ్ళు ఇచ్చి ఉంటాడు దేవుడు కదండి గమనించండి ఆయన సర్వశక్తి సృష్టికర్త ఆయన ఏమైనా చూడాలి నీ జీవితంలో కూడా చేస్తాడు నువ్వు ఇప్పుడు ఏమైనా ఎదిరిస్తావని నిన్ను కడుపుడే మీకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయితే దేవుడు మిమ్మల్ని శిక్షించాలి అనుకోకండి అలాంటి వాడు కాడే ఆయన ఓపికగా ఎదురు చూస్తుంటాడు మన కోసం చాలా మంచి దేవుడు ఆ మంచి దేవుని ఇంకా సేవిద్దాం ఆ మంచి దేవుని ఇంకా ప్రకటిద్దాం ప్రార్థన చేద్దామండి చేస్తారు వచ్చి రవి గారు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు రవి గారు మైతో మహాపరుషుడు నాయన మీకు అలాగే వందనాలు శుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా జనము నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా చెప్పిన జానం ద్వారా నాయన కవులు గో ప్రభా మేము శుద్ధించడానికి మీరు అనుగ్రహించిన ప్రభుత్వ స్తోత్రములు ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మీ వాటికి సంబంధించేత మమ్మల్ని నింపి నాయ తండ్రి అయా నాయన పౌరులకు అనుగ్రహించిన మీ గొప్ప మహిమకరమైన దర్శనాలు బట్టి అయా నా పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకంగా రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా ప్రత్యేక రీతిని మమ్మల్ని కూడా నాయన మీ స్వార్థ వరకు ఆయపరచమని ఓ ప్రభు మహిమ గంటా ప్రభావం నింపి చేస్తూ యేసు గారు అక్కడ వచ్చిన పర్వ తండ్రి ఆమె మరి వెంకటలక్ష్మి గారు ప్రత్యేక పాట పాడుతుండగా మనం కానుకిస్తాం అనిపిస్తున్నాం కానుకలు అయిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా పాపిస టెక్నాలజీకి వచ్చారు మరచితి వేళాని మొదటి ప్రేమలో విడచితి వేళాని విశ్వాసములో మరచితి వేళాని మొదటి ప్రేమలో విడచితి వేళాని విశ్వాసములో యోచించుము సోదరా యోచించుము సోదరి యోచించుము సోదరా యోచించుము సోదరి నాటి పై చేయి పెట్టి వెలుదిరిగెదా మరచితి వేళాని మొదటి ప్రేమను విడచితి వేళాని విశ్వాసమును మరచిన మరువరి నీ దేవుడు మరణము
పరిశుద్ధుడ యేసయ్య గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విరివిగా జరిగించాలని పొందాలు. నీ బిడ్డలు చేపి నిసన్న కానుకబడి స్తుతిస్తాను. మరి ప్రతి అవస్థ తీర్చుతాను. అప్పులు చేస్తూ వడ్డీలు వాయిదాలు కట్టుకుంటూ ఆయన అప్పులు తీర్చలేక భారం మీద భారంతో నలిగిపోతున్న ప్రజలు దర్శించు, వారికి ఆర్థిక అద్భుతం జరిగించమని ప్రార్థిస్తాం, ఆశ్చర్యకర కార్యం జరిగించమని ప్రార్థిస్తాం. నామాలు ఘనపరచిన వాక్యం పడి స్థుతిస్తాం, సాక్ష్యాలు పడి స్థుతిస్తాం, మాటలు పడి స్థుతిస్తున్నాం తండ్రి. అది ఇప్పుడు సుష్మ బాప్తిజం పొందుతుందిగా, ఆ బిడ్డ ప్రత్యేక అభిషేకం ఆశీర్వాదించడం ప్రార్థిస్తాం తండ్రి. మేమందరం మా గృహాలకు వెళ్ళేటప్పుడు నీ ప్రశాంతమైన సన్నిధి మాకు తోడుగా ఉంటేస్తాం. మళ్ళీ మేమందరూ నీ సన్నిధి కలుసుకునే పని ఎంత నీ కృప ఇచ్చాను. మా ప్రభును ప్రియదక్షుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతి మాకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక మందన మా తండ్రి, మీ నామ మీ రాజ్యం మీ చిత్తం పనులకు నెరవేర్చుకుంటూ భూమి మా దిన ఆహారం మా దాని ఇలా ప్రార్థన చేసాం. క్షమించబడతాం మా ప్రభుత్వం సోదరులతో కట్టే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుల యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ. యేసుప్రభు రాకపోతే సకల జనాంగము తోడండి. వర్తిల్ల చేయనగాక తండ్రి కుమార శుద్ధాత్మకు స్తుతి మహిమలు కలుగునట, ఆదిని నిన్ను ఎల్లప్పుడు అయినట్లు యుగము నన్ను ఆమే. తండ్రి కుమారుడు దగు స్తుతి మహిమలు కలుగునట, ఆమే. చిన్న ప్రార్థన చేసుకుని బాప్తిజం చేసుకోవాలి వచ్చాయి కూడా.